वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननम् मालाम् कुण्ठीं च डमरुम् शूलं शङ्कं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं शरदिन्दुविकासमन्दहासाम् స్ఫురదింది వరలోచనాభిరామా అరవింద సమాన సుందరస్యా అరవిందాసన సుందరీముపాజే దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీంద్రసింహ పరబ్రహ్మణి నమో నమ భక్తి టీవీలో ప్రసారమవుతున్నటువంటి గురుచరిత్ర పారాయణ ప్రవచన యజ్ఞం మరి ఈరోజు గురు పూర్ణిమ ఈరోజుతో ముప్పయ్యవ భాగం ప్రసారంతో మన ఈ గురుచరిత్ర పారాయణ ప్రవచన యజ్ఞం ఒగియబోతోంది ఈరోజు గురుచరిత్రను విన్నా గురువులను స్మరించిన విశేషమైనటువంటి అనుగ్రహం ఆషాఢ శుక్లపక్ష పౌర్ణమి రోజున దత్తాత్రేయ భగవానుడు ఆది గురువు అనేటువంటి పేరుతో అవతరించినట్టుగా మనకు షోడశ దత్తాత్రేయ అవతార మాహాత్మ్యం వివరిస్తూ ఉన్నది కాబట్టి మరి ఆ దత్తాత్రేయ భగవానుడిని స్మరించుకొని ఈనాటి పారాయణ యజ్ఞాన్ని ప్రారంభం చేద్దాము నాతో పాటు మీరు చెప్పండి ఈరోజు దత్తస్మరణ గురుస్మరణ విశేషమైనటువంటి పుణ్యమును ఇవ్వడం జరుగుతుంది అనసూయ అత్రి సంభూత దత్తాత్రేయ మహామతే మమ మమచి ీ గురు విశేషమైనటువంటి దత్త ఉపాసన దత్తాత్రేయ మాహాత్మ్యం గురుచరిత్రలో ప్రతి శ్లోకములో మనకు కనిపిస్తుంది గురువు పట్ల ఉంటే ఏమవుతుందో ఈనాటి కథలో మనం తెలుసుకోబోతున్నాం నందిశర్మ అనేటువంటి వాడు అమ్మవారి ఉపాసన చేస్తే అమ్మవారు నరసింహ సరస్వతి స్వామి వారి దగ్గరికి పంపిస్తే వాడొస్తాడు వాణ్ణి చూడగానే గురువుగారు అంటారు విలోక్య విలోక్యశ్రీ గురుందూరాత్ నంది విప్రహ పదే పదే ఆ గురువును దర్శించినటువంటి ఆ నంది శర్మ దగ్గరికి వచ్చాడు అప్పుడు గురువుగారు అడిగారు పూర్వం దేవతా సన్నిధి గత పునర్మనుష్యం మాం సందేహాదు ఆగతోసిదే అడుగుతాడు ఒరై పూర్వము నువ్వు అమ్మవారి సన్నిధానానికి వెళ్ళావు కదరా మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావురా సందేహంతో నేను మనుష్యుణ్ణి కదరా వాడికి కాళ్ళు చేతులు ఆడట్లే అమ్మవారు తనకు మాత్రమే చెప్పిన విషయం వీరికిలా తెలిసింది నా హృదయంలో ఉన్న సంగతంతా తెలుసుకున్నాడు అంటే ఇతడు సాక్షాత్తు ఈశ్వరుడే నేను పొరపాటు చేశా స్వామి నేను తపస్సు చేత అంధుడనయ్యాను స్వామి తమోగుణము నన్ను పట్టి పీడించింది మీరు పరబ్రహ్మస్వరూపము అని తెలుసుకోలేదు పాపకర్ముడను పాపాత్ముడను మూఢుడను జ్ఞానహీనుడను పాపసంభవుడను నేను నీవు భక్త జనా నీవు శరణాగత రక్షకుడవు స్వామి అని ప్రార్థన చేస్తున్నాడు స్వామి వివాహమైనప్పటి నుండి నా శరీరం అంతా వ్యాధి వచ్చింది భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది తండ్రి కూడా నన్ను విడిచిపెట్టాడు నేను భవాని ఆలయంలో ఉపవాసం చేశా ఆమె అన్నది నీ ఇక్కడ తొలగిపోదురా చందలాదేవి దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళా అక్కడ నీ దగ్గరికి పంపించారు స్వామి ఎంతటి పాపిని అంగహీనుడను కుష్ఠురోగిని స్వామి ఈ రోగము ఎలా నివృత్తి అవుతుందో మీరు చెప్పండి స్వామి అని పాదాముల పాదాల మీద పడితే అప్పుడు గురువుగారు శిష్యులను పిలిచి వీడిని సంగమానికి తీసుకొని వెళ్ళండి సంకల్పపూర్వకంగా సంగమంలో స్నానం చేయించండి అక్కడ అశ్వత్థ వృక్షాన్ని పూజించి కట్టుకున్న వస్త్రాన్ని దూరంలో విడిచిపెట్టండి నూతన వస్త్రం ఇచ్చి ఇక్కడికి తీసుకురండి సోమనాథుడు ఈ నందిశర్మను తీసుకొని వెళ్ళాడు సంగమంలో స్నానం చేసిన వెంటనే పిప్పలములాగా శుద్ధమైనటువంటి దేహం వారికి వచ్చింది అశ్వత్థ ప్రదక్షిణం చేసి తిరిగి రాగానే బ్రాహ్మణుడి యొక్క క్షరీర శరీరమో బంగారు వరుణంలోకి మారిపోయింది శిష్యుని చేత ఇవ్వబడిన కొత్త వస్త్రాన్ని కట్టుకున్నాడో లేదో ఆ వస్త్రం తీసి భూమి మీద వెయ్యగానే ఆ మట్టి అంతా చవిటి మట్టిగా మారిపోయింది గురువుగారి దగ్గరికి తీసుకొని వచ్చారు వాడు శరీరం మొత్తం చూసుకుంటే వాడికి మహా ఆనందం కలిగింది పిక్కల దగ్గర మాత్రం కొంత రో రోగం ఉన్నది స్వామి అంటా పోయింది కానీ ఈ తొడల దగ్గర మాత్రం ఇంకా తొలగిపోలేదేమిటి అంటే అప్పుడు గురువుగారు అన్నారు ఒరే మనుష్య మాతృడు నాకేమి చేయగలడు అన్న సందేహంతో వచ్చినంత మాత్రం వల్ల ఈ మిగిలినటువంటి రెండు ఆ మచ్చలు నీకు మిగిలిపోయాయి అది కూడా పోయేటువంటి ఉపాయం చెబుతా నవీన కవిత్వము చేత నన్ను స్తోత్రము చేయి నీకు శాశ్వతమైనటువంటి శుద్ధి కలుగుతుంది వెంటనే స్వామి నాకు కవిత్వము రాదు నా బుద్ధి మంద బుద్ధి నేనేలా చేస్తాను స్వామి అప్పుడు గురువుగారు వాడిని నోరు తెరువురా అన్నాడు నాలుక మీద కొంత భస్మం చల్లారు వాడు మహాజ్ఞానైపోయాడు వెంటనే వాడు అద్భుతమైనటువంటి ఒక దివ్య స్థవమును చేశాడు ఆ స్థవము ఎంత గొప్పగా ఉంటుందో చూడండి బాల్యము నుండి మానవ దశ ఎలా ఉంటుందో ఏమిటో అద్భుతంగా ఈ స్థుతిలో చూపిస్తారు ఆ తరువాత ఆ నరసింహ సరస్వతి స్వామివారి యొక్క అనుగ్రహంతో వాడు మహాపండితుడయ్యాడు నందివలే సార్థక నామధేయుడైపోయి గురువుగారికి అద్భుతమైనటువంటి సేవకుడయ్యాడు ఆ తరువాత అద్భుతమైనటువంటి కథ చూపించారు గురువుగారు గానగాపురంలో గురువుగారి వైభవం అంతా ఒకానొక భక్తుడు తన గ్రామంలో గురువుగారిని తన ఇంటికి ఆహ్వానం చేశాడు హిప్పగిరి అనేటువంటి గ్రామానికి తీసుకొని వెళ్ళాడు ఆ గ్రామంలో ఒక శివాలయం ఉన్నది అందరి శివుడికి కల్లేశ్వరుడు అనేటువంటి పేరు కల్లేశ లింగము అని చాలా ప్రఖ్యాతమైనటువంటిది అతని పేరు నరకేసరి అతను మహాకవి ప్రతి ప్రతిదినము ఐదు పద్యాలు రాసి కల్లేశ్వరుడికి నివేదించేటువంటి వాడు ఒకనాడు ఊరి ప్రజలందరూ కూడా వాడితో చెప్పారు గురువుగారికి కవిత్వం అంటే ఇష్టము నీవు కూడా గురువుగారిని కవిత్వంతో సేవించు అంటే ఆ కవీశ్వరుడు అన్నాడు నా నాలుక కల్లేశ్వరుడికి అంకితం చేశాను నేను మనుషులను స్థుతించను అన్నాడు గర్వంతో వాడు నిద్రపోతాడు ఆ లింగ స్థలంలో నరసింహ సరస్వతి స్వామివారు కనిపిస్తే వెంటనే ఆ లింగాన్ని చూడక స్వామివారు కనిపిస్తే వాడు లేచి నిలబడ్డాడు ఒరే నీ కవితకే అనర్హుడనైనటువంటి మనస్సుని ఎందుకురా పూజిస్తున్నావు అని అడిగాడు అప్పుడు వాడికి మెలకువ వచ్చింది దండ ప్రణామాలు చేశాడు వెంటనే అద్భుతమైనటువంటి స్థుతితో స్వామిని స్థుతించారు వాడు మహాప్రసిద్ధుడైపోయాడు గొప్ప గానగాపురంలో అతడు మహాపండితుడిగా కీర్తించబడ్డాడు ఇక దీపావళి వచ్చింది గానుగాపురంలో స్వామివారు దీపావళి పండుగకు అందరు భక్తులు స్వామివారిని తమ ఇంటికి ఆహ్వానం చేశారు ఏడుగురు భక్తులు వచ్చారు ముఖ్య శిష్యులు వీరు స్వామి మీరు మా ఇంటికి రండి మా ఇంటికి రండి అన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామానికి చెందినటువంటి వారు అరే నేను అందరికి ఎలా వస్తా కాబట్టి మీరు విచారించి చెప్పండి వారింటికి వస్తా అందరూ నా ఇంటికి రావాలి నా ఇంటికి రావాలని దెబ్బలాడుకుంటున్నారు ఒరే మీరందరూ ఎందుకునా ఇలా మాట్లాడుతున్నారు స్వామి మాలో వీడు బలవంతుడు వీడు దుర్బలుడు అన్న భేదాన్ని ఉంచకు మీరు ఎలాగైనా మా ఇంటికి రావాలని అందరూ కూడా ప్రార్థన చేస్తే సరే వెళ్ళండి అన్నారు ఆ రోజు ఒక్కొక్కని పిలిచి నీవు ఎవ్వరికీ చెప్పకు నేను తప్పక నీ ఇంటికి వస్తా అన్నారు ఇలా అందరికీ చెప్పారు కానీ అందరిలోకి వెళ్ళాడు గురువుగారు ఒకే క్షణంలో ఎనిమిది రూపములతో అన్ ఒక రూపము గానగాపురంలో ఉంటే మిగతా ఏడు రూపములతో ఏడు గ్రామాలకు ఒకే సమయంలో వెళ్ళాడు ఈ రహస్యము ఎవ్వరూ తెలుసుకోలేదు కార్తీక పౌర్ణమికి గానగాపురంలో త్రిపురోత్సవం జరుగుతుంది అందరూ గురు సన్నిధికి వచ్చారు అందరూ చెప్పుకుంటున్నారు మా ఇంటికే వచ్చాడు గురువుగారు మా ఇంటికే వచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు అర్థమైపోయింది గురువైభవమేమిటో శ్రీ గురోర్ చైవం సర్వత్ర ఖ్యాతి మాగమతు భూమండలే అభవత్ ఖ్యాత స గురు నామధారక భూమండలంలో గానుగాపుర క్షేత్రంలో విరాజమానులైనటువంటి నరసింహ సరస్వతి స్వామివారి యొక్క వైభవము వర్ణించటానికి ఈశ్వరుడికి కూడా శక్తి లేదు అన్నారు అటువంటి స్వామి ఆ పరంధాముడు అన్నారు ఇంకా అద్భుతమైనటువంటి గాథలు మనకు వస్తున్నాయి చూడండి ఒకరోజు గురువుగారు సంగమానికి అనుష్ఠానానికి పోయేవాడు మధ్యలో వ్యవసాయం చేసుకునేటువంటి ఒక రైతు ఉండేవాడు వాడు తన పొలంలో పనిచేసుకుంటూ ఉన్నాడు వాడు ప్రతిరోజు గురుగారు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు దండాలు పెడుతూ ఉండేవాడు మధ్యాహ్న సమయంలో మఠానికి తిరిగి వెళ్తున్నప్పుడు నమస్కారం చేస్తూ ఉంటే ఒకరోజు అడిగాడు ఏమిరా నీ మనస్సులో ఏం కోరిక ఉన్నదిరా అని అడిగాడు స్వామి ఏ కోరిక లేదు ఈ భూమి మాకు పండిత చాలు ఏం పంట తివిరా అన్నాడు స్వామి జొన్న పంట వేశాను అన్నాడు ఎన్ని రోజుల్లో వస్తుందిరా ఈ జొన్న పంట అంటే ఒక మాసములో ఫలం బయటికి వస్తుంది స్వామి అన్నాడు వెంటనే స్వామివారు అన్నారు అదే ఒక విశ్వాసం ఉంటే ఒక మాట చెబుతా చెప్పు ఈ పంటంతా కూడా నాకే ఇవ్వాలి నేను మధ్యాహ్నము సంగమం నుండి తిరిగి వచ్చేటప్పటికీ కొంచెము పంటకు వచ్చినట్లు కనిపించిన ఈ పంటంతా కోసివేయి సరే అన్నాడు రైతుకు చెప్పి శ్రీ గురుదేవుడు స్నానానికి వెళ్ళేసరికి వాడు అదే పద్ధతిలో కొయటానికి మొదలుపెట్టాడు కానీ అది కౌలుకిచ్చినటువంటి పొలం కదా ఆ కౌలు ఎవరైతే తీసుకున్నారో వాడు ఒప్పుకోలేదు అందరూ తిట్టారు వీడిని వృధాగా పంట అంతా కూడా కోస్తున్నాడు అని రాజుగారికి కూడా ఈ విషయం తెలిసింది మొత్తానికి ఎవరిని చెప్పినా మొత్తం పొలమంతా కోయించి గురువు గారు వచ్చేటప్పటికీ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు ఏమిదా నేను పరిహాసంగా చెప్పినటువంటి మాట నిజమనుకోని కోసేస్తావురా పంట అని అన్నారు గురువుగారు వెంటనే వాడన్నాడు స్వామి మీరు పరిహాసంగా చెప్పినా ఇంకొక రకంగా చెప్పినా గురువాక్యము మాకు కామధేనువు గురువుగారు ఏది చెబితే అది సిద్ధమైపోతుంది అంతే గురువాక్యము కంటే అధికము ఇంకా ఏదీ లేదు మాకు అన్నారు గురువుగారు మఠంకు పోయారు రైతు తన ఇంటికి పోయాడు అందరూ రైతును తిడుతూ ఉన్నారు ఎందుకు చేశావు పంటంతా పాడు చేశావు అని కానీ వాడు మాత్రం స్థిరంగా ఉన్నాడు కుతో దైన్యం భయం తస్య యస్యోపరి గురో కృప సద్గురుదేవుల యొక్క కృప ఎవడి మీద ఉంటే వాడికి భయం ఉంటుందా అందుకే మన భారతీయ సంప్రదాయంలో ఆషాఢ శుక్లపక్ష పౌర్ణమి గురు పౌర్ణమి ఈరోజు గురు స్మరణ చెయ్యాలే సదాశివుడు ఆయన గుశిష్యుడు విష్ణువు విష్ణువుకు బ్రహ్మ బ్రహ్మదేవుడికి వశిష్ఠుడు వశిష్ఠుడికి శక్తి శక్తికి పరాశరుడు పరాశరుడికి వ్యాసులవారు వ్యాసులవారికి శుకులవారు శుకులవారికి గౌడపాదుల వారు గౌడపాదుల వారికి గోవింద భగవత్పాదుల వారు గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదుల వారు శంకర భగవత్పాదుల వారికి సురేశ్వరాచార్యుల వారు వారికి పరంపరలో తీర్థ మహాస్వాముల వారు వారికి శిష్యులు విధుశేఖర భారతీ మహాస్వాముల వారు అంటే ఇది మన గురు పరంపర ఈ రోజున మనం స్మరించుకోవాలి ఆ గురు పరంపరలో ఉన్నటువంటి వారే దత్తాత్రేయ స్వరూపులైనటువంటి నరసింహ సరస్వతీ స్వామి వారు మనం అంతకుముందు చెప్పుకొని ఉన్నాం కాబట్టి రోజు గురుచరిత్ర ఒక శ్లోకం నిన్న అశేష జన్మల పాపం తొలగిపోతుంది అని చెప్పారు కాబట్టి ఆ భాగ్యాన్ని మనకు భక్తి టీవీ కల్పించింది ముప్పై రోజులు సద్గురుదేవుల యొక్క కామధేనువుగా కీర్తించబడినటువంటి గురుచరిత కథామృతాన్ని ప్రతిరోజు మనం పారాయణం ప్రవచనం రూపంలో చేసుకుంటూ వస్తున్నాము కాబట్టి గురువు ద్వైభవం చెప్పేటువంటి ఈ కథ వినండి మీరు చూడండి వాడు ఏమాత్రం బాధపడట్లే గురువుగారు చెప్పారు నేను కోసేశాను ఆ రోజు రాత్రి కుంభవృష్టి కురిసింది గ్రామ ప్రజల పంటలు మొత్తం పోయాయి వీడి ఇంట్లో మాత్రం ప్రతి ఒక్క కోసినటువంటి ప్రతి దానికి నరికి వేసినటువంటి ఒక్కొక్క జొన్న మొదలుకు పదకొండు చొప్పున మొలకలు వచ్చాయి అద్భుతంగా సమృద్ధిగా పంట వాడికి చేతికి వచ్చింది అప్పుడు అర్థమైపోయింది గురుదేవుల యొక్క కృప ఎటువంటిదో కాబట్టి గురువులు ఎప్పుడు ఏది చెబుతారో ఎందుకు చెబుతారో సంశయ పడకూడదండి గురువుల మీద సంశయం పడితే వాడికి నరకలోకం తప్పదు అదే చెబుతోంది గురుచరిత్ర ఇంకా అంతే అంటున్న ఇంకా ఇంకా చెబుతున్నారు చూడండి గంధర్వం అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ క్షేత్రంలో ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు దీపకోత్సవం వచ్చింది అప్పుడు గురువుగారు శిష్యులతో మీరు త్రిస్థలికి వెళ్ళండి అన్నారు త్రిస్థలి అంటే కాశీ గయా ప్రయాగా అన్నారు వారు సంభారాలను సమకూర్చుకుంటూ ఉన్నారు గురువుగారు హాస్యము చేయుచు అన్నారు మన గ్రామంలోనే కాశీ గయా ప్రయాగులుండగా మరల మీరు ప్రయాణం ఏమిటి అన్నారు వారి ఆశ్చర్యం కలిగింది వెళ్ళమన్నది మీరే ఇలా అంటున్నది మీరే భీమా అమరజ నదుల యొక్క సంగమ క్షేత్రము గంగా యమున సంగమం కంటే గొప్పది అన్నారు కాబట్టే ఎనిమిది తీర్థములు ఉన్నాయి గానుగాపురంలో అది ఒకదానికంటే ఒకటి మహిమ కలిగినటువంటిది అని ఇక్కడే జాలంధరుడి యొక్క అద్భుతమైనటువంటి కథ చూపించారు గానగాపురంలో భీమా అమరజ నదుల యొక్క ఉద్భవాన్ని చూపించారు విశేషమైనటువంటి వైభవాన్ని ఇక్కడ వివరించారు అందుకే ఇక్కడ ఎనిమిది తీర్థములు గానగాపురంలో ఆ ఎనిమిది తీర్థముల వైభవాన్ని స్వామివారిక్కడ వివరించినారు అంతేకాదు ఇంకొక కథలో కూడా చూపించారు శ్రీపాదవల్లభుడిగా ఉన్నప్పుడు ఎవరైతే రజకుడు శ్రీపాదవల్లభుడి యొక్క అనుగ్రహంతో వరాన్ని పొంది జీవితాన్ని విడిచిపెట్టాడో వాడే ప్రస్తుతము బీదర్ సుల్తానుగా పుడతాడు స్వామివారేమో వల్లభుడేమో నరసింహ సరస్వతి స్వామివారిగా అవతరించారు వాడు తురుష్క జన్మ ఎత్తినప్పటికీ దాన ధర్మాల ఎందు శుభ సంస్కారముల ఎందు ఆసక్తుడై ఉన్నాడు అందరూ వచ్చి వాడిని తిడుతున్నారు వాడి జాతివారు మీరు బ్రాహ్మణ నింద చెయ్యాలి మీరు సనాతన ధర్మాన్ని పాడు చెయ్యాలి అని కానీ వాడు ఒప్పుకోవట్లే ఎందుకు అంటే పూర్వజన్మ వాసన వాడికి ఉంది మొత్తానికి గురువు గారికి అర్థమైపోయింది భవిష్యత్తులో ఇంకా మ్లేచ్చులంతా వైపు వస్తారు ఇక నేను ఇక్కడ ఉండకూడదు అనుకున్నారు సింహరాశిం గురుప్రాప్తో బహుధాన్యాఖ్య వర్షకే గోదావరి తీర్థయాత్ర ప్రసంగేన చిర బహుధాన్య నామ సంవత్సరంలో గురువు సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి ఆ తీర్థయాత్ర అనేటువంటి మిషతో నేను గానగాపురం విడిచి వెళ్తాను అని తనలో తాను భావించుకుని నరసింహ సరస్వతి స్వామివారు శిష్యులను పిలిచి ఇక్కడికి మ్లేచ్చరాజు రానున్నాడు నేను గౌతమీ నది యాత్రకు పోతాను అనగా శిష్యులు ఆలోచించుకున్నారు ఒకవేళ మ్లేచ్చరాజు ఇక్కడికి వస్తే ధర్మహాని ఎట్లవుతుంది ఎందుకంటే దత్తుడే నరసింహ సరస్వతీ స్వామి రూపంలో మనను కాపాడుతున్నాడు కదా వారు గానగాపురాన్ని వదలక అక్కడే ఉన్నారు పూర్వజన్మ సంస్కారం వల్ల ఆ రాజుకు ఒక శుభకరమైనటువంటి ఆలోచన వచ్చింది ఒక విశేషమైనటువంటి ఒక వ్యాధి వచ్చింది వాడికి ఒక పుండు రాచపుండులాగా అయిపోయింది ఎన్ని వైద్యములు చేసినా ఆ సుల్తానుకు అది తగ్గలేదు అప్పుడు వాడికి పెద్దలంతా చెప్పారు సద్గురువుల యొక్క దర్శనం చేసుకోండి అని వెంటనే వాడు సద్గురుదేవులను ప్రార్థన చేశాడు తీర్థం పాప వినాశాఖ్యం రహస్థానం పాప వినాశనం అనేటువంటి చోటులో నేనుంటాను ఒక్కడివే అక్కడికి రా అన్నారు అక్కడికే వచ్చాడు ఆ యతీశ్వరుణ్ణి చూచి నమస్కారం చేసిన తర్వాత అప్పుడు ఆ స్వామి దృష్టి పడగానే వాడికి సకలమైనటువంటి వ్యాధులన్నీ తొలగిపోతాయి ఇక్కడే అద్భుతమైనటువంటి ఒక మహిమ కలిగినటువంటి కథ మనకు చూపించారు కాబట్టి సత్పురుషుల సేవ చేత రోగాదులు తొలగిపోతాయి అనేటువంటి విశేషమైనటువంటి ఆఖ్యానమును ఇక్కడ ఈ యాభయో అధ్యాయంలో మనకు చూపించారు బ్రాహ్మణుడు చెప్పాడు సద్గురుదేవుల యొక్క దర్శనం చేసుకోండి అని వెంటనే ఆయన దర్శనానికి నేను వస్తాను అని అతను బయలుదేరాడు ఏ మహానుభావుడైతే పాప వినాశన తీర్థంలో అద్భుతమైనటువంటి గురువైభవాన్ని వివరించారో అది తెలుసుకున్నటువంటి ఈ రాజు గురుదేవుణ్ణి దర్శనం చేసుకోవటానికి సంగమానికి వెళ్ళాడు గురువుగారు రాజును చూచి వెంటనే అన్నాడు ఒరే రజక బాగున్నావురా అని అడిగాడు గురువాక్యము అతని చెవుల్లో పడగానే పూర్వజన్మ స్మృతి అతనికి గుర్తికి వచ్చింది వెంటనే వాడు గురుపాదముల మీద పడి నమస్కారం చేసినాడు చాలా ఆనందపడ్డాడు వెంటనే నేను పూర్వజన్మలో రజకుడను మీ వాక్యము ప్రకారమే నేను రాజునయ్యాను అని నమస్కారాదులు చేశాడు ఇక గురువుగారు ఆలోచించారు నా మహిమ బాగా పెరిగిపోయింది ఇక అందరూ కూడా నా దర్శనం కోసం వస్తారు ఈ కలియుగంలో ఇక నేను ఉండరాదు అనుకున్నారు సింహరాశి ఎందు ప్రవేశించిన తరువాత గౌతమి తీర్థయాత్రకు నేను వెళ్ళి అదృశ్యున్నవుతాను కలి జరుగుతూ ఉన్నదిని ఆలోచన చేసుకొని గురువుగారు రాజుతో నాయనా ఆ అదే పద్ధతిలో నీకు ఆశీర్వచనము అని చెప్పి బయలుదేరాడు మ్లేచ్చరాజు గురువును పళ్ళకి ఎందు కూర్చుండబెట్టారు పాదుకలను పట్టుకొని ఆ రాజు అయి అనుసరించాడు అయినప్పటికీ కూడా వాడు ఎంతో వినయంతో గురుసేవ చేశాడు ఆ తరువాత పాప వినాశన తీర్థంలో చక్కగా అందరూ దర్శనం చేసుకున్నారు ఆ యవనరాజు ఒక రోజంతా ప్రయాణం చేసి గురువుగారిని అక్కడ చూచి దర్శనం చేసుకొని అందరూ ఆశ్చర్యపోయారు యవనరాజును కూడా అనుగ్రహించాడు స్వామి అని మహోత్సవాన్ని చేశారు ఆ రాజు భక్తికి తృప్తి పొందినటువంటి గురుదేవులు సమీపానికి పిలిచి నా మనస్సు సంతోషపడ్డదిరా ఇక నీవు తప్పకుండా నీకు మోక్షం వస్తుంది ఈ రాజ్యవారాన్ని కుమారానికి ఇచ్చి శ్రీశైలానికి రా అక్కడ నీకు దర్శనమిస్తా అని చెప్పాడు ఆ తరువాత గురునాథుడు శిష్యులందరికీ చెప్పి గోదావరి నదిని పవిత్రం చేసే పద్ధతిలో తటయాత్ర చేశారు ఆ తరువాత భీమా అమరజ సంగమానికి చేరుకున్నారు వారి యొక్క అద్భుతమైనటువంటి లీలలు ఇంకా ఎన్నో ఉన్నాయి అందరూ వెళ్ళిన తరువాత గురువుగారు చెప్పారు శ్రీశైల యాత్ర అనేటువంటి మిషతో నేను అంతర్ధానం అవుతాను కానీ ఈ గానుగాపురంలో గుప్తస్వరూపేణ భదదిత్ార్థం ఇక్కడ గుప్త రూపంలో నేను ఉంటాను అని చెప్పారు స్వామివారు శ్రీశైల యాత్రకు వెళ్ళినప్పటికీ గానుగాపురంలో నిర్గుణ పాదుకల రూపంలో స్వామి వైభవం ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ విధంగా శ్రీశైల యాత్ర అనేటువంటి పేరుతో అక్కడికి వెళ్ళారు కానీ స్వామివారు గానగాపురంలో ఇప్పటికీ ఉన్నారు ఈ విధంగా ఆ యవనరాజు కూడా అక్కడికి వస్తాడు శ్రీశైలానికి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణాలు చేశారు ఆ తరువాత గురుపాదుకల మీద నమస్కారాదులు చేశారు వాడిని అనుగ్రహించారు ఎవరైతే ఈ గురుచరిత్ర పారాయణం చేస్తారో వారి ఇంట్లో నేను శాశ్వతంగా నివసిస్తాను అని గురువుగారు చెప్పినటువంటి మాటలు చూపించారు కన్యాగతే దేవగురవు దివాకరే మే ఉపా బహుధాన్యవర్షే హహుధాన్య నామ సంవత్సరంలో బృహస్పతి కన్యారాశికి రాశికి వచ్చాడు ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము శుక్రవారము తిథి పుష్యమీ నక్షత్రంలో చంద్రుడు ఉండగా దేవగురువు కన్యలో ఉండగా సూర్యుడు కుంభరాశిలో ఉండగా పుష్పాసనాన్ని అలంకరించారు నది మధ్యంలోకి చేరుకున్నారు నరసింహ సరస్వతి స్వామివారు ఈ పుష్పాసనంలో కూర్చొని నేను నిజస్థానానికి వెళ్ళిపోతూ ఉన్నాను మీరు నాకు నలుగురు శిష్యులు ప్రియమైనటువంటి వారు మీకు మార్గంలో మీకు ప్రసాదములు పంపిస్తాను అని చెప్పారు ఆ నాలుగు ప్రసాద పుష్పాలను మీరు నలుగురే తీసుకోండి వారిని భక్తితో స్వీకరించండి నా పాదుకలను భక్తితో పూజించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్పారు ఎవరైతే నా చరిత్రను పఠిస్తారో ఎవరైతే వింటాడో వాడి వంశంలో స్త్రీ ఎప్పటికీ ఉంటుంది అని ఉపదేశం చేసి గురువుగారు అందరూ చూస్తూ ఉండగానే అదృశ్యులైపోయారు వారి చేతులందున్నటువంటి దండ కమండలాలున్నాయి అయినప్పటికీ వారు శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి స్వామివారు ఆ తరువాత ప్రసాద పుష్పాలు వచ్చాయి ఆ ప్రసాద పుష్పాలు నలుగురు తీసుకున్నారు అని ఆ ముఖ్య శిష్యులు ఎవరయ్యా ఆ నాలుగు పుష్పాలు తీసుకున్నవారెవరు అంటే అప్పుడు చెప్పారు మొదట స్మరణీయుడు బాల సరస్వతి వారి శిష్యుడు కృష్ణ సరస్వతి వారి శిష్యుడు ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి కాబట్టి నాయనా ఆ నాలుగు పుష్పాలు మేము తీసుకున్నాము ఇదిగో ఈ ప్రసాద పుష్పము తీసుకో దీన్ని పూజించి రక్షించుకుంటూ ఉన్నాము గురోశ్చరితం కలు విస్తరేణ మయోదితం కామధుగాదరేణ దారిద్ర్య పాపామయ దావదావం యంత్ కల్ప ద్రుమస్థాంధ్రదావం ఈ గురుచరిత్ర కామధేనువు దరిద్రాన్ని పోగొట్టేటువంటిది ఎవరైతే గురుచరిత్రను వ్రాస్తారో ఎవరైతే చదువుతారో వారికి సకల వ్యాధులు కూడా శమింపబడతాయి అని సిద్ధుడు నామధారకుడికి చెప్పాడు ఈ గురుచరిత్రను విన్నటువంటి నామధారకుడు సంపూర్ణమైనటువంటి భక్తిని పొంది గురుపాదముల ఎందు తన మనస్సును సమర్పణం చేసినాడు అందుకే గంగాధర భూసురుని యొక్క పుత్రుడైనటువంటి ఈ సరస్వతి శ్రోతలను ప్రార్థిస్తూ శ్రావ్యో గ్రంథో అఖిలార్థద ఈ గ్రంథము అన్ని ఫలములను ఇచ్చేటువంటి గ్రంథము అని ఈ గ్రంథమును ఎవరైతే పారాయణం చేస్తారో వారికి సాక్షాత్ దత్తాత్రేయ పరిపూర్ణ కృప లభిస్తుంది అని గురుచరిత్ర గ్రంథాన్ని ముగించడం జరిగింది అద్భుతమైనటువంటి గురుచరిత్ర గ్రంథం ఈరోజుతో సంపూర్ణంగా మనం యాభై ఒక్క అధ్యాయాలు ముప్పై రోజుల్లో చెప్పుకోవడం జరిగింది శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతీ స్వామి వారి యొక్క అనుగ్రహం మీ పైన వర్షించాలి అని గానగాపురము అక్కలకోట్ ఉమ్నాబాద్ మాణిక్యప్రభు నరసోభావాడి మొదలైనటువంటి దత్తక్షేత్రముల దర్శనం మీ అందరికీ శీఘ్రముగా కలగాలి అని అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి భక్తి టీవీ వారికి మనమందరం ధన్యవాద సుమాంజలు తెలియజేస్తూ దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దత్త దిగంబర శ్రీపాద దిగంబర కాయన వాచా మనసైంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమ సకలం పరస్మై నారాయణేతి సమర్పయాం శ్రీ పాదశ్రీవల్లభ శ్రీనృసింహ సరస్వతి సద్గురు దరణారవిందర్పణమస్దక్షరపద్రష్టం మాత్రహీనంచ భవే తత్సవం క్షిమ్యత దేవ్రీ పరమేశ్వర నమోస్ గురు